హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 302లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి జోడాస్ ఎక్స్ప్లోయింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 26 ఫిబ్ 2019 జరుగుతున్నాయి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీళ్ళు అడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2016, 2017 and 2018 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ 26 జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జోడాస్ ఎక్స్ప్లోయింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్, ఫేస్ 3, కర్కాపట్ల విలేజ్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో బీ ఫార్మా, ఎం ఫార్మా ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 27 ఫిబ్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూఏ మరియు క్యూసీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ముందుగా క్యూసీ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి విభాగం వచ్చేసి ఏపీఐ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుతున్నటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మరియు ఎం ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి పరవాడ, వైజాగ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే క్యూసీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనలిస్ట్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్మెంట్ లొకేషన్ వచ్చేసి పరవాడ, వైజాగ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్యూఏ కోసం అడుగుతున్నారు. ఇది కూడా పూర్తిగా ఏపీఐ విభాగానికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్నటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. ఇందుకు గాను మేలు వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లేదా ఎంఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ ప్లేస్ వచ్చేసి పరవాడ, వైజాగ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే క్వాలిటీ అజ్యూరెన్స్ కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ జెండర్ వచ్చేసి మేల్, ఫీమేల్స్ ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ ను అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్లేస్మెంట్ వచ్చేసి పరవాడ, వైజాగ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ వెను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 80-A, రోడ్ నెంబర్ 5, JNPC, పరవాడ, ఈ బొనాన్జీ విలేజ్, విశాఖపట్నం, వైజాగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ నో
నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇమ్మీడియట్ గా ఎవరైతే జాయిన్ అవుతారో అండ్ విత్ ఇన్ 1 మంత్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రిఫరబుల్ అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బయోఫోర్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వైజాగ్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 27th and 28th February 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి 2:30 PM నుంచి 5:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ S-155 and S-159 PS3 వర్ణ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వర్ణ గోవా అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ ఉందని చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు అడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ గాను వీళ్ళకు ఉండాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ వచ్చేసి హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గ్రానులేషన్, కంప్రెషన్, టాబ్లెట్, కోటింగ్, ప్యాకింగ్ ఏరియాస్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ విభాగాలని పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అంటే టెక్నికల్ స్టాఫ్ గాను స్టాఫ్ అప్రెంటిస్ గాను అడగడం జరుగుతుంది. ఇందుకు గాను వీళ్ళడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా గ్రానులేషన్, కంప్రెషన్, టాబ్లెట్ కోటింగ్ మరియు క్యాప్సూల్ లో అడగడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసి HSSC, ITI, డిఫార్మా, డిప్లొమా, BSc మరియు BA చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఆఫీసర్ స్థాయి నుంచి ఆపరేటర్ స్థాయి వరకు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్ అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్. అండ్ అదే విధంగా కలర్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి గోవా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళను అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ సాలరీ వచ్చేసి 12,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నటువంటి అనదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, బీటెక్, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. బీటెక్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఎంఎస్సీ లో ఆర్గానిక్ కానీ అనలిటికల్ కానీ మరియు మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ సాలరీస్ వచ్చేసి 16,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ డేట్స్, నెంబర్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏ సెంటర్ కైనా వెళ్ళేసి ఈ ఇంటర్వ్యూస్ కి మీరు అటెండ్ కావచ్చు. ఇందుకు కావాల్సినటువంటి టైమింగ్ వచ్చేసి morning 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నటువంటి డేట్ వచ్చేసి 28 February 2019 అడుగుతున్నారు. అండ్ వెను వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే CBIT, గండిపేట్, హైదరాబాద్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ వెను వచ్చేసి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అదే విధంగా వెను వచ్చేసి వెంకటాపూర్, గట్కేసర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 28th జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ March 1 జరుగుతున్నటువంటి వెనుస్ చూసుకున్నట్లయితే గోకరాజు గంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నిజాంపేట్, బాచ్పల్లి రోడ్, బాచ్పల్లి, హైదరాబాద్. అండ్ 1 more వెను వచ్చేసి గురునాయక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి 1 more వెను కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ March 2 జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసమ్మగూడ, దూలపల్లి, సికింద్రాబాద్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ 1 more వెను వచ్చేసి గీతాంజలి ఫార్మసీ కాలేజ్,
చీర్యాల విలేజ్, కేసరా మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వన్ మోర్ వెనో కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ 3న జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి వెనో వచ్చేసి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విష్ణుపూర్, నర్సాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెనో కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ 4th నాడు చూసుకున్నట్లయితే ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో జరుగుతున్నాయి. అండ్ వెనో వచ్చేసి దుండిగల్, కుతుబుల్లాపూర్ మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా మార్చ్ 5th నోట్ జరుగుతున్నటువంటి వెనో వచ్చేసి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కండ్లకోయ విలేజ్, మెర్చల్ రోడ్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెనో కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది నంబర్ ఆఫ్ డేస్ లో, నంబర్ ఆఫ్ వెనోస్ లో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ లో పీక్ దగ్గరగా ఉన్న సెంటర్ ని కలెక్ట్ చేసుకుని ఆ ఇంటర్వ్యూకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, మీకు ఏ జాబ్ దొరక్క ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయబడింది. సో ఎవరికైతే ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెనో మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా, డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 లోపు మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దివిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రొసెస్ కావాల్సినటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మ ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్న అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి, అండ్ అదే విధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.